కారా మాస్టర్గా పేరొందిన కాళీపట్నం రామారావు తెలుగు కథలకు పెట్టని కోట. పాఠశాల ఉపాధ్యాయుడిగా జీవనం ప్రారంభించిన ఆయన తెలుగు కవిగా రచయితగా ఎనలేని ఖ్యాతి గడించారు. కథా పోషకుడిగా ఎందరో యువ రచయితల్ని ప్రోత్సహించిన కారా మాస్టర్ జీవిత విశేషాలు ఇప్పుడు. ప్రఖ్యాత సాహితీవేత్త కాళీపట్నం రామారావు పూర్తి పేరు కాళీపట్నం వెంకట సూర్య రామసుబ్రహ్మణ్యేశ్వరరావు. కారా మాస్టారిగా ప్రఖ్యాతి పొందిన ఆయన విశాఖ సెయింట్ ఆంథోనీ హైస్కూల్లో చాలా ఏళ్లపాటు టీచర్గా పనిచేసి 1979లో పదవీ విరమణ చేశారు. ఆయన మొదటి లఘుకథ చిత్రగుప్త పోస్ట్ కార్డుపై రాయడం విశేషం. ఎన్నో రచనలు చేసిన ఆయన ఒకనొక సమయంలో తన రచనలతో సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలోనే 1955లో రచనలు ఆపేశారు. 8 ఏళ్లపాటు విరామం తర్వాత 1963లో తీర్పుతో మళ్లీ రచనా వ్యాసంగం ప్రారంభించారు. 1960 దశకం చివరిలో ఆయన అనేక రచనలు చేశారు. మహదాశీర్వచనము, వీరుడు మహావీరుడు, ఆదివారం, హింస, నోరూం, స్నేహం, ఆర్తి, భయం, శాంతి, చావు, జీవనధార, కుట్ర సహా అనేక రచనలతో దూకుడు ప్రదర్శించారు. తొలినాళ్లలో వరుసగా కథలు రాసిన కారా మాస్టారు ఆ తర్వాత 1-2 ఏడాదికి సరిపెట్టారు. ఆయన రచనలు ఇంగ్లీష్, రష్యన్ భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి. కారా మాస్టారి రచనలు ఎక్కువగా సామాన్య మధ్యతరగతి జీవితాల విజయాలని ప్రతిబింబిస్తాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను విశ్లేషించడంలోనూ ఆయన దిట్ట. విప్లవ రచయితల సంఘంలో కార్యనిర్వాహక సభ్యుడిగానూ వ్యవహరించారు. పంతొమ్మిది కారా మాస్టారు శ్రీకాకుళంలో కథానిలయం ప్రారంభించారు. ఈ నిలయం యువతకు గ్రంథాలయంగా, పరిశోధన కేంద్రంగా ఉపయోగపడుతోంది. ఇందులో వారపత్రికలు, మాసపత్రికలు, తెలుగు మ్యాగజైన్స్ కలిపి 5,000కు పైగా ఉంటాయి. గత 15 ఏళ్లుగా రచనలు తగ్గించిన కారా మాస్టారు ఇతర రచయితల లఘుకథల ముద్రణకు అధిక ప్రాధాన్యమిచ్చారు. కారా మాస్టారు రాసిన 9 కథల పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. అలాగే తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఆయనకు గౌరవ డాక్టరేట్ దక్కింది. రాష్ట్ర సాంస్కృతిక మండలి హంస అవార్డ్, లోక్నాయక్ ఫౌండేషన్ అవార్డు ఆయన్ను వరించాయి. 1993లో అమెరికాలో జరిగిన తానా తెలుగు మహాసభలకు కారా మాస్టారు అతిథిగా హాజరయ్యారు. కారా మాస్టారి రచనల స్ఫూర్తితోనే ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ రచనా వ్యాసాంగం ప్రారంభమైంది. కారా మాస్టార్ని ఎండమూరి తన గురువుగా భావిస్తారు.